శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. కర్కాటక రాశి వారికి కొంతవరకు తన కోపమే తన శత్రువు అన్నట్టుగా వ్యవహరించే స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే హేస్టీ డిసిషన్స్ మేక్స్ ఏ లాస్, ఏ బిగ్ లాస్ ఫర్ అన్నమాట. అంటే తొందరపాటు నిర్ణయం వల్ల జరిగే నష్టము విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించడము, మేజర్ డిసిషన్స్ మాత్రము తీసుకోకుండా పెండింగ్లో పెట్టడం అనేది చాలా అవసరం పడుతుంది. ఎంఓయూ, మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, పెద్ద కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్షన్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా మల్టీప్లెక్స్ తయారు చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు, లేదా ఒక పెద్ద గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కానీ సివిల్ వర్క్స్లో ఉన్నవాళ్ళే కానీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వర్క్స్ చేసేవాళ్ళందరికీ కూడా ఈ 15 రోజులు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే మీ ఆవేశపూరితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వలన మీ జీవితంలో పెద్ద మార్పు రావడం, దానివల్ల మీ నష్టపోయే అవకాశం, నష్టమే కానీ లాభం జరిగే అవకాశం అయితే ఉండదు. లగ్నంలో అంటే ఈ కర్కాటక రాశిలోనే రవి ఉండడం, రవితో పాటు రాహు ఉండడం, రాహు ఒక మాయలో దింపుతాడు, రవి అని ఒక అగ్నితత్వం గల రవి ఏదో బర్న్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ బంద్ చేయాలని ప్రయత్నం చేసినందులో ఇక్కడ రవికి ఎదురుకుండా సప్తమంలో ఉన్నవాడు ఎవడంటే కుజుడు అన్నమాట. కుజుడు స్థిరాస్తిని ఉచ్చస్థితిలో ఉన్నట్టుగా స్థిరాస్తి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, రవి దాన్ని బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక్కొక్కసారి ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. సో ఆస్తి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం పడుతుంది. చదువుకునే విద్యార్థులకు ఏంటంటే అప్పటివరకు గుర్తున్న వ్యవహారాలన్నీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. అనుకున్న మార్కులు, ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నప్పటికీ కూడా అందులో 10 మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మనోవేదన పండి, మానసిక ఒత్తిడి పండే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంని ఒక చదువుకున్న విద్యార్థులనే కాకుండా విదేశాల కోసం చేసే ప్రయత్నాలు, అదే వీసా కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. ఇది కాకుండా మనకు ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళు కూడా కొంత నష్టపరంగా కనబడే అవకాశం కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిన విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు కానీ వైవాహిక జీవితంలో కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ చేసుకోవాల్సిన పని ఏంటంటే గురువు మంత్ర సాధన చేయడం. గురువు అంటే ఇక్కడ మీకు ఇష్టమైన దైవమైన గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువు మంత్రం అంటే, అంటే అది గణపతి కానివ్వండి, సాయినాథుని అనుకోండి, దత్తాత్రేయం అనుకోండి, దక్షిణామూర్తి అనుకోండి, ఏదైనప్పటికీ ఒక గురు మంత్ర సాధన 15 రోజులు జాగ్రత్త చేసుకుంటే రవి యొక్క ప్రభావం ఏమి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల తీసుకున్న నిర్ణయాలలో కొంచెం నష్టపోకుండా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.